విషం 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 ఎక్కడుంది? కల్తీ మద్యంలో లేదు, మద్యంలో విషం లేదు. ఎందుకంటే మద్యం బాటిల్ మీదే ఉంటుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని. మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ బాటిల్ మీద ఉంటుంది. దానికి పనికి మాలినటువంటి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసేదండి వీళ్ళ బొంద. మద్యం తాగితే చచ్చిపోతారా? అది ఆరోగ్యానికి మంచిది కాదని బాటిల్ మీద రాసి అమ్ముతారు. ఎక్కువ తాగినాడు తొందరగా పోతాడు, తక్కువ తాగినాడు లేటుగా పోతాడు. ఎవడన్నా లోకేష్ లాంటి తాగుబోతులు ఎక్కువ తాగేశాడు అనుకోడు, అమ్మటే పోతాడు. దానికి మనం ఏం చేస్తాం? సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగ తాగుతూ ఆరోగ్యానికి కాని కాను. నేను టెస్ట్ చేయించి సార్ దీంట్లో విషం ఉంది తాగితే చచ్చిపోతాడు, నేను చెప్పింది ఏంటి? ఇది గ్లోబల్ సిగరెట్కి తాత చంద్రబాబు నాయుడు. ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయటం. సరే, మొన్న 3 రోజులు మద్యం సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చారు వీళ్ళు? ఏ డిస్టిలరీ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఈ బాటిల్స్ ఎక్కడ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనా? సగం తాగేది రోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోంచి తీసుకు చెక్ చేశారా? తెల్లారుదామనా? మీరు దొంగ మందు, దొంగ సారాయి, దొంగ స్పిరిట్ ఈరోజు ప్రజల్లో అమ్ముతున్నారు. వాడు అన్నాడు, వాడు కొడాలి గాడు, వాడు నానిగాడు, వాడు పంది ఏమన్నాడంటే, బాటిల్ మీద కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుందంట, ఇది తాగితే దేనికి ఆరోగ్యానికి మంచిది కాదని. రే నేను ఉచ్చబోసిస్తాను రా, బాటిల్ చేసిస్తే తాగేస్తా. దానికి పద్ధతి ఉండబల్లా, ఉండాలా లేదా? మేమందరం ఉచ్చబోసి బాటిల్ వేసేసి ఇచ్చేస్తే అమ్మేస్తారా? తిక్కనాయాలా? ఒక ప్రొసీజర్ ఉంటుందిరా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది, ఏది ఉండాలా ఏది ఉండకూడదు. అదే మేము అడిగింది నిన్ను, మీ హాఫ్ టికెట్ కానీ అడిగింది అదే మేము. ఈ మందులో లేని ఉండాయి, ఉండాల్సినవి లేవన్నాం. దానికి సమాధానం చెప్పండి, తప్పుంటే పొరపాటు దిద్దుకోండి, అంతేగాని మా మీద ఎదురుదాడి చేస్తావా? మీ హాఫ్ టికెట్ గాడు ఒక సన్యాసి, చదువు లేని సన్యాసి, హాఫ్ టికెట్ పప్పు, దాని గురించి మాట్లాడరు మీరు. సరే అది పక్కన పెడదాం, ఆ సబ్జెక్ట్ అయిపోయింది, మాట్లాడేసా నీతో, నీకు ఎట్టా అర్థం కాదు, మీరు మారేది లేదు. ఓకే.